అక్రమ క్వారీలపై ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర దృష్టి సారించారు. సీతానగరం మండలం సూరంపేట వద్ద నడుస్తున్న క్వారీని మైనింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. క్వారీకి ఎటువంటి అనుమతులు లేకుండా నడవడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కాలుష్య ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ప్రజల సంక్షేమం ఆరోగ్యం ప్రధానమని, అనుమతులు లేని క్వారీలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆయనతో పాటు మైనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అలాగే మనం ఇక్కడ చుట్టుపక్కల కూడా ఒకసారి ర్యాండమ్గా శాంపుల్ చేయాలి, వాటర్ బాడీస్ కూడా అంతా. మీరు ఎప్పుడు వస్తారు? నేను మళ్ళీ 5 రోజులు అసెంబ్లీలో ఉంటాను. నాకు మాత్రం నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ పని అవ్వకూడదు అనుకోండి. చాలామంది ఉన్నారు, చేయించే పని ఉంది. ఏడి గారు మంచి వాళ్ళే, ఏడి గారు కూడా మీకు సాయం చేస్తారు. ఎప్పుడు వస్తారండి నాయుడు గారు? బుధవారం చాలా లేట్ అవుతుంది. బుధవారం చాలా లేటు. మంగళవారం పెట్టుకోవాలి, పెట్టుకొని మొత్తం ముందు నోటీస్ ఇవ్వండి. ఎన్విరాన్మెంట్ నోటీస్ ఇస్తారా, లేకపోతే మేము పైకి చెప్పాలంటే పాన్ కలిగిన చెప్పాలి అర్జెంటుగా? మీరు ఎప్పుడు ఇస్తారు? రాగాలి, దీని వల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, ఆపండి. మీరు మంగళవారం పంపించండి టాస్క్ ఫోర్స్ని, సోమవారమో మంగళవారం పంపించండి, బుధవారం రండి. మీరు నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను.